ఈరోజు మనం పుట్టగొడుగుల బాత్ తయారు చేస్తాము. పుట్టగొడుగుల బాత్ తయారు చేసేదానికి కావలసినవి పుదీనా, అల్లము, పచ్చిమిరపకాయ, టమాటాలు, లవంగము, చెక్క, రెండు ఎలైచి, పలావో ఆకు. పుట్టగొడులను క్లీన్ చేసి ఇలా కట్ చేసి తీసుకున్నాను. పచ్చి కొబ్బరి, కొత్తిమీర. ఇప్పుడు దీనికి తర్వాత పెడతాము. కుక్కర్లో ఒక గరిట ఆయిల్ వేస్తున్నాను. ఒక స్పూను నెయ్యి. నెయ్యి వేయడం ద్వారా పలావ్ బాగా ఉంటుంది. గరం మసాలా, పలావ్ ఆకు వేస్తూ ఉన్నాను. అల్లము, పచ్చిమిరపకాయ, పుదీనా, మరియు పుట్టగొడుగులను కూడా వేస్తూ ఉన్నాను. బాగా కలియబెట్టుకోవాలి. టమోటాలు, కొద్దిగా పసుపు, ఎర్ర కారం పొడి, ధనియాల పొడి, పచ్చి కొబ్బరి, కొత్తిమీర, బియ్యము. ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. చూడండి, నీళ్ళు వేసినాను. రుచికి సరిపడేంత ఉప్పు. కుక్కర్ మూత ఉంచి మూడు విజిల్ తీసుకోవాలి. పుట్టగొడుగుల బాత్ రెడీ.